Sama ta, mana tuh? వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. వంశీ గారు జనరల్గా కొండను తవ్వి ఎలుకను పట్టారన్న సామెత మనం వింటుంటాం. ఇక్కడ చేమలు దోమలు అనేది దొరికినాయంటారు అశోక్ బాబు అరెస్ట్ కేసుకు సంబంధించి మొత్తానికి. అయితే అశోక్ బాబు అరెస్ట్కి సంబంధించి సరే మొత్తానికి ఒక బాగా ఒక ట్రోల్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ బిగ్ స్లోగన్ తీసుకుంది. ఆ స్లోగన్ ఏంటంటే అశోక్ బాబు అంటే అశోక్ అంటే ఏ, బాబు అంటే బి, ఏబి అంతే కదా. ఏ తర్వాత వచ్చేది ఏంటి, బి. ఏ అంటే ఏంటి, మనం జనరల్గా ఏదో ఒక యానిమల్ పేరు చెప్పుకుంటాం లేకపోతే యాంట్ అంటాం, బి అంటే బాల్ అంటాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే ఏ బి, ఏ తర్వాత వచ్చేది ఏ తర్వాత బి అనుకుంటే ఏ అంటే అరెస్ట్ అంట, బి అంటే బెయిల్ అంట. అరెస్టు బెయిల్ అని చెప్పని ఒక స్లోగన్ అందుకొని నేను అంత గోల్ చేశారు. అంటే ఇలాగే ఎందుకు అంత ప్రభుత్వం అలాంటి విధానానికి, అలాంటి లోపభూయిష్టమైనటువంటి విధానానికి వెళ్ళటం కారణం ఏంటంటే ఎప్పుడో 26 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక టైపింగ్ మిస్టేక్ని ఇప్పుడు టేకప్ చేసి దాని మీద సెక్షన్లు పెట్టి కేసులు పెట్టి ఇచ్చేసిన తర్వాత లోకాయుక్తకి లేనటువంటి అధికారాన్ని అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అథారిటీ తప్పితే లేదా లా శాంక్షన్ వాళ్ళకి అథారిటీ లేదు, మరి అటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇచ్చి దాన్ని సిఐడి వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి దానిపైన వాళ్ళు విచారణ తీసుకొని అన్నీ ఉన్నప్పటికీ అలా కాకుండా వాళ్ళు ఇంకో విధంగా వెళ్ళి ఇప్పుడు ఈ అరెస్ట్ చేసి అర్ధరాత్రి. ఎందుకు అశోక్ బాబు మామూలుగా ఏడైంది తిరుగుతుంటాడు బెజవాడలో, ఆ బందర్ రోడ్లోనో ఏలూరు రోడ్లోనో పార్టీ ఆఫీస్లోనో అక్కడే ఉంటాడు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళేసి వెళ్తాడు. ఆయన ఏమి, ఆయన ఉద్యోగ నేతే కదా, అందుకని ఆయనకి అవన్నీ అలవాటే. ఇక రమ్మంటే వెళ్తాడు, దాని తప్పే ఉంది. అలాంటిది అలా కాకుండా వ్యవహరించినటువంటి తీరు చివరికి హైకోర్టు దీంట్లో మీరు లోకాయుక్త ఎలా ఇచ్చింది సరే లోకాయుక్త నోటీసు ఇవ్వండి అని చెప్పని ముందు క్యాష్ పిటిషన్ వేసినప్పుడు ఆ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ జరిగిన తర్వాత వెంటనే జరిగినటువంటిది ఏంటా అంటే ఇక్కడ మళ్ళీ నైట్ బెయిల్ కోసం రిమాండ్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు మరి లోకాయుక్తకి ఏం రైట్స్ ఉన్నాయి లేకపోతే సిఐడికి ఏం రైట్స్ ఉన్నాయి, ఓకే ఇందుట్లో తప్పు జరిగి నిర్ధారించడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. మరి ఏమీ లేనప్పుడు ఎలా చేస్తారంటే వాళ్ళు లేదండి అని చెప్పారు. అయితే ఆ సందర్భంగా న్యాయమూర్తి మిమ్మల్ని ఏమైనా కొట్టారా అంటే అట్లా కొట్టలేదండి అన్నారు. సరే ఫైనల్గా ఏంటి అశోక్ బాబు బయటకు వచ్చి చెప్పినటువంటి బయట ఏంటంటే నన్ను ఈ అంశం కంటే కూడా సమ్మె, ఉద్యోగుల ఉద్యమం, ఉద్యోగుల పోరాటం దీనికి సంబంధించి ఏంటి అనే దాని మీద నన్ను ఎక్కువ స్ట్రెస్ చేశారు, నన్ను ఎక్కువ ఒత్తిడి చేశారు, దాని గురించి ఎక్కువ విచారణ చేశారని చెప్పి నేను చెప్పారు. అంటే ఏంటి, చలో విజయవాడ ఉద్యోగుల ఉద్యమానికి ప్రభుత్వం భయపడింది, ప్రభుత్వం భయపడి ఉద్యోగులు నలుగురిని అడ్డం పెట్టేసి ఉద్యమాన్ని మొత్తానికి ఆపేసింది. వాళ్ళు అడిగినవి ఇచ్చారా, అడగని ఇచ్చారా, లేకపోతే వరాలు ఇచ్చారా, వరాలు ఇవ్వలేదా, లేకపోతే చెప్పిచ్చారా, లేదా బొచ్చిచ్చారా, లేదా ఇంకోటి ఇచ్చారా, వాళ్ళే చెబుతున్నారు రకరకాలుగా. మాకు అన్ని పంచపక్ష పరవాణాలు పెట్టారు ఒకరు అంటున్నారు, ఏం పెట్టారు బొచ్చ పెట్టారని ఇంకొకరు అంటున్నారు. వాళ్ళ గోల పాపం వాళ్ళ ఇబ్బంది వాళ్ళది, వాళ్ళ సమస్య వాళ్ళది. ఈ సమస్యల్లో మొత్తంలో వీళ్ళందరినీ ఒక కంట్రోల్ సిస్టంలో తేవాలంటే అశోక్ బాబు అనేటువంటి వ్యక్తిని కంట్రోల్ చేయాలి. అశోక్ బాబు వ్యక్తిని కంట్రోల్ చేసి ఉద్యమం మొదలైనప్పుడు కేసు రిజిస్టర్ చేశారు. ఉద్యమం ఉద్యోగ ఉపాధ్యాయులు కనుక అందరూ ఒప్పుకొని ఉద్యమం బాట పట్టకుండా ఉన్నట్లయితే ఏముండేది కాదు. కానీ ఉపాధ్యాయులు విడిపోయి ఎప్పుడైతే ఉద్యమం బాట పట్టారో, ఎక్కడైతే ఉద్యోగుల్లో నుంచి నలుగురు నాయకుల మీద ఆగ్రహం పెళ్ళిబిగుతుందో దాంతో అశోక్ బాబు అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా, అంటే ఆయనకు పెన్షనర్, ఆయన అరెస్ట్ చేయడం ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు మీకు పెన్షనర్లో ఒక భయం ఏర్పడుతుంది. ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమి సాధించింది దీంట్లో అన్నది ముఖ్యం. ప్రభుత్వం ఏమి సాధించిందంటే ఎవరైనా కానీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి మీకు ఆవేశం ఉంటే లోపల పెట్టుకోండి, ఆగ్రహం ఉంటే లోపల పెట్టుకోండి, విమర్శ ఉంటే లోపల పెట్టుకోండి, అంతేగాని మీరు బయటికి వ్యక్తం చేయటానికి లేదు. మీరు వ్యక్తం చేస్తే, అలా చేస్తే మేము ఎవరినైనా సరే ఏ విధంగానైనా సరే అరెస్ట్ చేస్తాము, చేసి చూపిస్తాము అని చెప్పేదానికి అశోక్ బాబుని ఒక నిదర్శనంగా చూపించడం ప్రయత్నం చేశారు. అది ఎంతవరకు ఫలించిందా, ఎంతవరకు ఫలించలేదా అన్నటువంటిది అదొక పెద్ద క్వశ్చన్. నేను అనుకోవటం ఆ ఫలించేటువంటి అంశంలో ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ పెన్షనర్లు కానీ వాళ్ళు ఎక్కడ ఈ సౌండ్ చేయరు. మొన్న చలో విజయవాడ అప్పుడు చూసాం, అంతే అక్కడ ప్రభుత్వానికి ఒక కోపం వచ్చింది, అంటే ముఖ్యమంత్రి గారిని విమర్శించడం. ఈ కోపాన్ని వాళ్ళు ఎక్కడ చూపించాలి అంటే భయపెట్టాలి, భయపెట్టడానికి ఇదొక నిదర్శనంగా ఇదొక కేంద్రంగా తీసుకున్నారు తప్ప మరొకటి కాదు. రాత్రి ఆయనకి 400 BP వెళ్ళిందట, హెల్త్ ప్రాబ్లం చాలా ఇబ్బంది పడాల్సిన అంశం అయింది, మొత్తానికి ఎట్నో టేక్ కేర్ చేసి ఇది అయ్యారు అని చెప్పని చెప్తున్నారు. సరే ఏదైనా కానీ ఇది
ఉద్యోగుల భవిష్యత్తులో ఉద్యోగుల మీద కూడా ఉపాధ్యాయులకు సంబంధించిన అంశం కూడా చాలా భేదాభిప్రాయాలకి లేదా వివాదాలకి ఇది ఒక కారణం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రభుత్వం కేసు ఒకటి పెట్టింది, మరొక అంశంలో విచారణ చేసింది, భయం ఒక దగ్గర పెట్టాలనుకుంది, మరో దగ్గర భయం పెట్టింది, ఇక్కడ స్విచ్ చేసి అక్కడ లైట్ వెలుగుంది అనుకుంది. కానీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎక్కడ స్విచ్ చేయాలో ఎక్కడ లైట్ వేయాలో వాళ్ళకి బాగా తెలుసు. ఎన్నికల బూతులు ఉంటాయి కదా, ఎన్నికల బూతులు అప్పుడు దాదాపు చాలా బూతుల్లో లైటింగ్ ఉండదు. వీళ్ళు లోపలికి వచ్చినప్పుడు కనపట్టలేదు అయ్యా అంటే ఈ టీచర్లు వేసి వెళ్ళేదని లోపలికి వెళ్తారు. ఆ లోపలికి వెళ్ళేదని మేము నొక్కండి అయ్యా అంటారు, వాళ్ళు నొక్కుతుంటారు. దాదాపు 100 ఓట్లలో 10 ఓట్లు అట్లా నొక్కుతుంటారు. ఎందుకంటే లైటింగ్ సరిగ్గా కనపడదు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళే తీసుకొని నొక్కుతుంటారు. ఈ ఎక్కడైతే ఈ ప్రభుత్వం చేసినటువంటిది, మరి వాళ్ళు ఎక్కడ నొక్కుతారా ఏంటా ఎటువంటి ఈ పరిస్థితులు వస్తాయా అనేటువంటిది కూడా చాలా లాజిక్ ఉంది దీనికి. అంటే మనం ఒక అంశాన్ని గమనించుకుంటే, ఎప్పుడైతే ఉద్యోగులు 1వ తారీఖు జీతాలు పడలేదో అప్పుడు ప్రభుత్వం మీద నెగిటివ్ను ప్రాపకాండ చేయటం మొదలుపెట్టారు. గమనించారా, అంతకుముందు అంత లేదు, వాళ్ళు మా జీతాలు పట్టలేదు, ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదని ఎప్పుడైతే వాయిస్ రైజ్ చేశారో ప్రజల్లోకి ప్రభుత్వం మీద నెగిటివ్ వెళ్తూ వచ్చింది. నిన్న చలో విజయవాడ తర్వాత లేకపోతే ఈ జరిగినటువంటి పరిణామాల తర్వాత వాళ్ళు స్వయంగా ఇంతవరకు ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడలేనటువంటి వాయిస్ని వాళ్ళు రైజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఉంటే ఊర్లో ఉంటారు, ఆయన దగ్గర 10 మంది వస్తే ఏంటంటే ఆయన మొదలు పెడతాడు, ఏముందండి ఏం బాగాలేదండి ఏందండి ఇట్లా చేస్తున్నారండి అట్లా చేస్తున్నారు, బాగుంటే బాగుందని చెప్తుంటారు, బాగాలేదు బాగాలేదని చెప్తుంటారు. సరే బాగున్నా బాగాలేకపోయినా వాళ్ళ మనసులో అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తుంటారు. ఉపాధ్యాయులు కావచ్చు, ఎంఆర్ఓ కార్యాలయాలు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఏదో రకంగా ఒక ప్రజల్లోకి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు ఈజీగా డెలివరీ చేయడానికి మాత్రం వాళ్ళు కీలకం అవుతారు. మరి ప్రభుత్వం ఏం సాధించిందయ్యా అంటే, చివరికి సాధించింది ఏంటంటే వాళ్ళు కనపడకుండా ప్రభుత్వం మీద ఒక ఫ్లో తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. మన అనిల్ రెడీగా యా అనిల్, అలాగే రామకృష్ణ గారు కూడా. ఓ రామకృష్ణ గారు కూడా వచ్చారా, ఓకే అనిల్ ఏంటి ఓవరాల్గా? సార్ మొత్తం మీద అశోక్ బాబు ఎపిసోడ్ లో ప్రభుత్వం సాధించింది ఏంటంటే అరెస్టు బెయిల్ ఒకటి, రెండు కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా ఉంటాయో మరొకసారి చూపించే ప్రయత్నం అయితే చేసిందనే అభిప్రాయం రాజకీయాల్లో ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు 3 మాజీ మంత్రులు 6 మాజీ ఎమ్మెల్యేలు 60 మంది ప్రజాప్రతినిధులు అంటే వివిధ హోదాల్లో పనిచేసిన వ్యక్తుల పైన ఇప్పటికీ 3 ఏళ్లలో అనేక రకాల కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించి చేసిన పరిస్థితి. దాదాపు ఆ కేసుల్లో అరెస్ట్ అయిన వారందరూ కూడా ఇప్పటికే చాలా మంది బెయిల్ పైన వచ్చి ప్రభుత్వం పైన తిరిగి పోరాటం. ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో జైలుకి వెళ్ళటం అనేది ప్రస్తుతం అంటే పెద్ద బాధపడే పరిస్థితి కాదు. ఎందుకంటే తమ అధినేత నుంచి వాళ్ళకి లభిస్తున్న భరోసా ఏదైతే ఉందో వారు కష్టపడి ఇంకా మరింతగా పనిచేస్తారు పనిచేయబోతున్నారు అనే సంకేతాలు కూడా పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అశోక్ బాబు ఎపిసోడే చూస్తే నిన్న ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా నా సంకల్పాన్ని ఏమాత్రం కూడా మీరు ఇది చేయలేరు, ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఖచ్చితంగా ఎండగడతాను అని చెప్పిన మాట. అయితే అశోక్ బాబుని పూర్తిగా కూడా ఏదైతే ఆయన వేరే నకిలీ సర్టిఫికెట్లో లేదా తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఏదైతే ఉందో సర్టిఫికెట్ ఇచ్చేసారనే దానికంటే కూడా ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసి ఉద్యోగుల ఉద్యమాన్ని ఇప్పుడు టీచర్స్ మొదలు పెట్టినటువంటి ఉద్యమాన్ని ఆపాలి, ఎందుకంటే అశోక్ బాబు అరెస్ట్తో ఒక హెచ్చరిక ఆయా సంఘాల నేతలకు పంపించాలన్న ఒక ప్రయత్నం ఏదైతే జరిగిందో అది పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అదరక బెదరక అశోక్ బాబు నిలబడిన పరిస్థితి, న్యాయస్థానంలో టీడీపీ నేతలు చేసిన పోరాటం కావచ్చు, న్యాయమూర్తి ఏదైతే ఉందో వాదనలు విన్న తర్వాత తీసుకున్న నిర్ణయం కావచ్చు, మొత్తం పరిణామాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అశోక్ బాబు రిటైర్ అయ్యి దాదాపు 3 ఏళ్ళ పైన సాగొస్తా ఉంది దగ్గర దగ్గరగా, అదేవిధంగా ఆ మొత్తం వ్యవహారం కూడా ఇప్పటిది కాదనే అభిప్రాయం తీవ్రంగా ప్రజల్లోకి చర్చకెళ్ళటం, ఉద్యోగ సంఘ నేతల్లో ఉన్న కొందరు యొక్క వ్యక్తుల యొక్క ప్రోద్బలంతో మొత్తం జరిగిందనేది ఒక వాదన కూడా గత కొన్ని రోజులుగా తెర మీద ఉండటంతో కూడా ప్రభుత్వానికి అశోక్ బాబు విషయంలో మైలేజ్ కంటే కూడా తీవ్ర నష్టం అంటే కొంత బాహాటంగా తెలిసిన నష్టం జరిగిందనే విషయం తడబెట్టారు. రెండోది అంతర్గతంగా ఇందాక మీరు చెప్పినట్లు సమయం చూసి ఆ ఉద్యోగస్తులు చేసే ఏదైతే ఉంటుందో అది ఎవరు తట్టుకోలేరు. ఎందుకంటే బండి శ్రీనివాస స్వయంగా చెప్పాడు, గత ప్రభుత్వాన్ని ఓడించి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి 2 చేతులతో మేము ఓట్లు వేసామని, ఇప్పుడు ఉద్యోగస్తులకు లేని మరో 2 చేతులు సైతం అప్పు తెచ్చుకొని కూడా ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తాం అనే పరిస్థితి ఉద్యోగస్తులే చెప్పారు. ఇది మీడియాగా మనము లేదంటే రాజకీయ నాయకులు చెప్పిన విమర్శించాలి. అది ఎప్పుడు చెప్పారు? ఉద్యోగుల యొక్క సమ్మెకి వెళ్లే విషయంలోనూ వారి సమస్యల విషయంలో కూడా మీడియా మైకుల ముందుకు వచ్చి వారు చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఏదైనా ప్రభుత్వం
కొంత కక్షపూర్త ఆహారంగా ముందుకు వెళ్తున్న అభిప్రాయం అటు రాజకీయ పక్షాల్లోనూ ఇటు ఉద్యోగ పక్షాల్లోనూ సామాన్య ప్రజల్లో కూడా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది సార్. ఓకే, మొత్తానికి ఏం సాధించిందంటే అరెస్టు బెయిల్ సాధించారని చెప్పారు.